జాతీయాలు వివరణ ఉదాహరణలు సబ్స్క్రైబ్ మై ఛానల్ చందుశ్రీ టిఎల్ఎం. విజయవంతం కావడం. ఒక పని సక్రమంగా మరియు సంపూర్ణంగా జరగడం అని అర్థం వచ్చే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఉదాహరణ, ఏ పనైనా విజయవంతం కావాలంటే అందుకు తగ్గట్టు కృషి చేయాలి. రెండవది, శాస్త్రవేత్తలు చేపట్టిన క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో వారు ఎంతో ఆనందించారు. తరువాత, ఉలుకు పలుకు లేకపోవడం. ఎవరైనా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండటం లేదా ఎవరైనా పలకరిస్తే ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఉదాహరణ, తాళం చెవులు ఎక్కడ పెట్టావు అని ఎంత అడిగినా మా చెల్లి ఉలుకు పలుకు లేకుండా ఉంది. రెండవది, మా తరగతిలో కొందరు విద్యార్థులు మాస్టారు ఏమి అడిగినా ఉలుకు పలుకు లేకుండా కూర్చుంటారు. మరొకటి, తునాతునకలు. ముక్కలు ముక్కలైపోయింది లేదా ఏదైనా ఒక పని భగ్నమయ్యింది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఉదాహరణ, మా చెల్లి అద్దాన్ని జారవిడవడంతో అది తునాతునకలు అయిపోయింది. రెండవది, 10వ తరగతి తర్వాత చదివించే స్తోమత లేదని మా నాన్న అనడంతో నా హృదయం తునాతునకలు అయిపోయింది.